గది 1, గది 2, గది 3, గది 3 ఇటు కొట్టారు. అలానే డైలాగులు మనం యాస్టీ తింటూనే ఉంటాం. కాయ కచోరీ, ఆలుగడ్డ, టమాటే, ఉల్లిగడ్డ, ఎల్లుల్లి, టమాటే, పచ్చిమిర్చి, ఇట్లాంటి డైలాగులు ఉంటాయి. అలానది నవ్వుకొని 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 చచ్చిపోతారు పోయా. సినిమా చాలా 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 బాగుంది. మనకు దీపావళి మనకి ఇంకా రాలే, దీపావళి ముందే వచ్చినట్టు అనిపిస్తుంది. సినిమా థియేటర్లో చూస్తుంటే అంత నవ్వుకొని 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 చచ్చిపోతారు పోయా. పటాసులు వేలినట్టు అనిపించింది నాకు. డుబుల్ 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 అట్లా వేలింది పటాసులు. సినిమా చాలా 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 అంటే చాలా బాగుంది పోయా. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. పిచ్చి కామెడీ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కామెడీ ఉంటుందని. గదిలోకి ఎంటర్ అయిన తర్వాత భయ్యా నిజంగా చెప్తాను, నాకు అది ఇది పడ్డది. దయ్యాలు పెట్టే టార్చర్ ఉంటుంది కదా, నాకు అది ఇది పడ్డ ఉచ్చబడ్డ. ఇంకా డ్రైర్ వేసుకున్న వాడు సరిపోయింది, లేకుంటే మాత్రం మొత్తం ఇది కారది. కానీ సినిమా మాత్రం సూపర్ ఉన్నది. సుందరం మాస్టర్ గారు ఎన్ని మార్కులు ఇస్తారు? 10/10 బ్లాక్ బస్టర్ కంపల్సరీ. వావ్ ఇట్టు పడ్డది, డిటికు డిటికు డిటిన్ డిటికు డిటిన్ ఇట్టు పడ్డది. మామూలు ఇటు వాళ్ళే సుందరం మాస్టర్ గారు క్యారెక్టర్ చేశారు ఇందులో. చాలా 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 అంటే చాలా బాగుంది మన ఆలీ గారి క్యారెక్టర్. అంటే మీరు ఏమంటున్నారు, సినిమా చాలా చాలా బాగుండే, ఎందుకంటే నీది సినిమా థియేటర్కి వచ్చి చూడండి మీరు ఎంత బాగున్నాడు. గెటప్ సీన్ అన్న క్యారెక్టర్ ఇది. అన్న యాస్టీజ్ మనము జబర్దస్త్లో చూసినట్టు యాస్టీజ్ దీనిలో క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అన్న క్యారెక్టర్ అంటే సినిమా మీరు చెప్తున్నా నిజంగా చెప్తున్నా జెన్యున్గా. సినిమా నవ్వుకో 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 నాకు చెంపలు వచ్చినాయా, నిజంగా చెప్తాను. మీరు ఆ థియేటర్లో మీరు నవ్వుకోకుంటే వేస్ట్. అంటే అంత నవ్వొచ్చు నాకు. అవికా గారు సూపర్, చాలా బాగా చేసింది, చాలా అందంగా ఉంది. కానీ హీరోయిన్కి ప్రపోజ్ చేస్తే ఏడ దయ వస్తుందని భయం అవుతుంది. నేను ప్రపోజ్ చేయా, మళ్ళీ నన్ను దయ వచ్చి కొడుతుంది వెనకగలి. అందుకని నేను చేయను, నేను ముందే చెప్తాను. ఎందుకంటే సినిమా థియేటర్లో చూస్తే వెళ్తుంది ఎందుకు ప్రపోజ్ చేస్తే ఎందుకు దయ వస్తుంది అని. అది సస్పెన్స్ నేను చెప్పా, అన్ని నాతో చెప్పిదాన్ని ఉత్తారు. మీరు నాకు అర్థమైంది. మహాప్రసాదం ఈ డైలాగ్ సూపర్ ఉంటుంది భయ్య సినిమాలో. అజయ్ ఘోష్ అనేది మనము రీసెంట్గా టిక్ టాక్లో ఒకటి చాలా ఫేమస్ భయ్య. ఇది చాలా ఫేమస్, అది ఆలన్న కొడుతా అంటాడు, మస్తు మజా అనిపిస్తుంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా దీపావళికి మా అందరికీ పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు ఓంకార్ అన్నయ్యకు చాలా 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 అంటే చాలా థ్యాంక్స్. బ్లాక్ బాస్టర్ అసలు నాకు తెలిసింది మాత్రం ఇప్పుడు ఆఫ్టర్నూన్స్లో మొత్తం థియేటర్ మొత్తం ఫుల్ అయిపోతే టికెట్లు దొరకడా దొరకదు నాకు తెలియదు. ఎందుకంటే నవ్వుకో నవ్వు నాకు ఇంకొకసారి ఓపుతుంది సినిమాకి అయితే, నిజంగా చెప్తాను. ఇంకొకసారిగా రెండు సార్లు అయినా తప్పులేదు సినిమాకి. అంత బాగుంది భయ్య, అంత బాగుంది. హీరో అయితే నట విశ్వరూపం చూపించాడు. అట నట విశ్వరూపం అంటే ఆ థియేటర్లో పోయి చూడండి, మీకు అర్థమవుతుంది. మీ టికెట్ వేస్ట్ కాదు. ఐ లవ్ యూ ఓంకార్ అన్న. థ్యాంక్ యూ మాస్టర్ సుందరం మాస్టర్. మీ నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఒక లైక్ వేయండి, ఒక కామెంట్ వేయండి. థ్యాంక్ యూ. సినిమా అంత ఫన్తో కొడుతున్నది భయ్య, ఓంకార్ డైరెక్షన్ కానీ. నాకు 1, 3 నచ్చింది భయ్య, రియల్ చెప్పాలంటే. ఇందులో ఏదో కాంచన గంగ చూపించాలని ఐలా లేపాడు కానీ సెట్ కాలేదు భయ్య. సిల్లి దయ్యాలు భయ్య, అంటే చిన్నపిల్లలు కూడా చూసి అది దయ్యము అనే పరిస్థితి లేదనమాట. అది ఒక్కతోన అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అసలు ఎలా భయపడతారు భయ్య. సిల్లి దయ్యాలను పెట్టారు అసలు. అంత ఫన్ కోసము ఈ మూవీకి రావచ్చు భయ్య. ఒక హర్రర్ని చూడడానికి అయితే సెట్ కాదు. చూడొచ్చు భయ్య, ఫన్ కోసం చూడొచ్చు మూవీ. అందులో ఆర్టిస్టులు వచ్చేసి ఆలీ కామెడీ కానీ అండ్ మన జబర్దస్త్ ఆర్టిస్టులు ఒక 10 మెంబర్స్ లాగా ఉంటారు భయ్య. ప్రతి ఒక్కరు బాగానే కష్టపడ్డారు, ఫన్ కోసం ట్రై చేశారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇంకా క్లైమాక్స్లో వచ్చేసి ఇంకా హైప్ లేపింటే బాగుంటుండే భయ్య మూవీలో. అది అంటే నేను అంటే క్లైమాక్స్లో అంత నాకు అనిపించలేదు భయ్య. కాకపోతే మూవీ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హైలైట్ భయ్య సినిమా. ఇంకా హీరోయిన్ అంటే ఈ కన్యని తాకాలని చూస్తే మరణ హోమం, ఇది ఒక డైలాగ్ పెట్టేసి మొత్తం సినిమా మొత్తం రన్ చేసేసారు. హర్రర్ పెద్ద చూపించలేదు భయ్య, ఫన్ను ఫన్నీలాగా. 3 అండి, చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఎందుకంటే మనకి అశ్విన్ గారు యాక్టింగ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది సినిమాలో. ఇంకా ఓంకార్ గారి డైరెక్షన్ కానీ వీళ్ళ మొత్తానికి ఒక మంచి మసాలా సాంగ్,
ఒక మాస్ మసాలా సాంగ్ ఫస్ట్ హాఫ్లో కానీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ ల్యాగ్ లేకుండా, అనవసరమైన పాటలు లేకుండా, ఎక్కడైతే ఏవైతే పెట్టాలో ఓంకర్ గారు అంటే దెబ్బలు తిన్న తర్వాత వచ్చిన అతను కాబట్టి అతను బాగా తెలుసు అవే పెట్టాడు. సినిమాలో ఒక ప్రేక్షకుడు లోపలికి వెళ్ళి ఏవైతే కావాలని కోరుకుంటారో అవి ప్రతి ఒక్కటి పుష్కలంగా దొరికే సినిమా రాజుగారి గారి 3. హీరోయిన్ అయితే చాలా అద్భుతంగా చూపించేశాడు హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ కూడా చాలా గ్లామరస్గా ఒక హ్యాండ్సమ్ హీరోగా చూపించాడు అశ్విన్ని. చాలా సినిమాలు చూసిన అశ్విన్ వేరు, ఈ సినిమాలు చూసే అశ్విన్ వేరు. అండ్ యాక్టింగ్ అండ్ ప్రతి ఒక్కటి బాగుంది. చాలా రోజుల తర్వాత ధనరాజ్ గారి కామెడీ, అలీ అండ్ హీరోతో వచ్చే కామెడీ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక క్రిస్పీగా హర్రర్ విత్ కామెడీ ఎలా ఉండాలో అలా చూపించాడు.